నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. బై ఇప్పుడే బాయ్స్ హాస్టల్ సినిమా చూసాను, సినిమా చాలా బాగుంది, ఒక మందరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అంటే కన్నడ ఆల్రెడీ ఈ సినిమా ఏంటంటే బ్లాక్ బాస్టర్ హిట్, కానీ అటువంటి సినిమాని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగులో కూడా డబ్బింగ్ మార్చేసి వాయిస్ వేరే వాళ్ళతో చెప్పించి ఒక మంచి సినిమా అయితే మంచి కంటెంట్ అయితే మనకు అందించారు. ఇటువంటి కంటెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి చేరాలి, అటువంటి ఒక మంచి సినిమాని ఎక్కడ మిస్ అవ్వద్దు. సో సినిమా ఓవర్గా చూసుకుంటే బాయ్స్ హాస్టల్ నిజంగా అద్భుతం అండి. రియల్ లైఫ్లో ఎలా జరుగుతాయి హాస్టల్స్లో దానికి మించి ఇంకా ఎక్కువ చూపించారు. సో అన్ని చోట్ల ఒకేలా అవ్వాలని రూల్ లేదు, కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చూపించారు. దాంతోపాటు రష్మి గారు మధ్య మధ్యలో యాక్టింగ్, తరుణ్ భాస్కర్ యాక్టింగ్, ప్రతిదీ ఏమాత్రం ఎవరు ఎక్కడ తగ్గకుండా ఒక అందరికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో అన్ని క్యారెక్టర్ న్యాయం చేశారు. సో మంచి బీజియం ఉంది, మంచి డైరెక్షన్ ఉంది, చాయ్ బిస్కెట్ కూడా మంచి సినిమా తీసుకొచ్చింది. సో ఇటువంటి సినిమాని అందరూ ఆదరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. నాకు చెప్తున్నా కదా బాయ్స్ హాస్టల్ ఏం సినిమా అన్నా, నిజంగా అంటే హాస్టల్ లాగానే ఉంది అన్న సినిమా, మొత్తం హాస్టల్లో లాగానే ఉంది. అంటే సీన్ సీన్ అన్న, అంటే హాస్టల్లో ఎలా జరుగుతుంది అనేది మన కళ్ళకు కనిపించినట్లు చూపించారు అన్న డైరెక్టర్ కూడా. సార్ మీరు గ్రేట్ సార్, ఇంత మంచి మూవీ తీసిరంటే నిజంగా. అంటే మీ అందరు చెప్తున్నా ఇది కన్నడ మూవీ డబ్బింగ్ మూవీ అని ఏం చూడకండి, ఇది ఒక మన తెలుగు సినిమా, ఇది ఒక తెలుగు సినిమా బాయ్స్ హాస్టల్, మన ఇండియా సినిమా, మన అబ్బాయిల సినిమా. అబ్బా నిజంగా అబ్బాయిలు అందరూ హాస్టల్ ఎట్లుంటారు, ఏమేమి పనులు చేస్తారు, రూమ్లు ఎట్లుంటాయి, వార్డెన్లు ఎట్లుంటారు, సీనియర్లు ఎట్లుంటారు, జూనియర్లు ఎట్లుంటారు, ర్యాగింగ్ ఎట్లా జరుగుతుంది, మొత్తం అన్ని డిట్టు ఎట్లా జరుగుతుంది అట్లనే చూపించారు. ఇంకా టీచర్ గురించి చెప్తా, రష్మి టీచర్ అబ్బాబ్బా అసలు ఏం అందం టీచర్ది. నిజంగా ప్రతి కాలేజ్లో ప్రతి హాస్టల్లో ఇట్లాంటి టీచర్ ఉంటారు. వార్డెన్ సార్ మీరు ఏం యాక్ట్ చేసారంటే నిజంగా వార్డెన్ సార్ గురించి అయితే మాటలు చెప్పడం నిజంగా ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, కానీ ఎక్కువ మాత్రం అనిపించదు. వార్డెన్ గారు కూడా అంత మంచిగా యాక్ట్ చేసిండు, నిజంగా యాక్టింగ్ అంటే వార్డెన్ సార్ అన్న. ఏం చెప్తున్నా సినిమా మొత్తంలో హీరో ఎవరైనా హీరో, ఒక హీరో పేరు చెప్పంటే వార్డెన్ అనే చెప్తాను నేనైతే, అంత మంచిగా చేసిండు. అంటే స్టోరీ అంట జనరల్గా తెలిసింది హాస్టల్ ఎట్లుంటే అట్లా అని చెప్పింది. సో మీ అందరికి చెప్పేది ఏంటంటే మీ బాయ్స్ హాస్టల్ హాస్టల్లో ఉన్న మీ బాయ్స్ అందరినీ తీసుకెళ్ళి బాయ్స్ హాస్టల్ సినిమా చూడండి. బ్రో ఇప్పుడే బాయ్స్ హాస్టల్ సినిమా వచ్చిన బ్రో, ఒక్కటి చెప్పాలంటే చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్కి దండం పెట్టుకోవాలి బ్రో. చాయ్ బిస్కెట్ ఈ ప్రొడక్షన్లో వచ్చిన అన్ని మూవీలు హిట్టే బ్రో. తెలుసుకుంటే బ్రో ఏ మూవీ అయినా మంచి, మేము ఫేమస్ అయినా కూడా, పద్మభూషణ్ అయినా కూడా చాలా మూవీలు బ్రో వస్తున్నాయి, మంచి కంటెంట్ ఉన్న మూవీ, మళ్ళీ మంచి హిట్ సూపర్ హిట్ మూవీ బ్రో. మళ్ళీ బాయ్స్ హాస్టల్ వచ్చింది బ్రో అదే బ్యానర్ మీద, ఇది మాత్రం ఇండియాని షేక్ చేస్తే బ్రో. ఒక్కటి చెప్పాలి బ్రో, కెమెరామ్యాన్ డైరెక్షన్ మాత్రం వీళ్ళకు ఏ అవార్డు అంటే అవార్డు అవ్వాలి. ఆ ఒక్క హాస్టల్లో ఒక కెమెరా తీయడం అనేది వేరే లెవెల్ బ్రో. అంటే చాలా సినిమాలు ఈ లొకేషన్ ఆ లొకేషన్ చూస్తాం, ఈ సినిమాలు ఏంటి బ్రో ఒక్కటే లొకేషన్లో తీయడం అనేది సూపర్ బ్రో. మళ్ళీ అందరి యాక్టింగ్ బ్రో, బాయ్స్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. బాయ్స్కి అందరికి కనెక్ట్ అయ్యే మూవీ మాత్రం బాయ్స్ హాస్టల్ మూవీ బ్రో. యూత్కి మెయిన్ బ్రో, యూత్కి బాయ్స్కి మన ఇంటర్ డిగ్రీ వీళ్ళందరి బాయ్స్కి కనెక్ట్ అయ్యే మూవీ అంటే బాయ్స్ హాస్టల్ మూవీ. ఎందుకంటే మన నిజ జీవితంలో జరిగేది అంటే వాడ్యంతో గొడవలు, ఆ వాడ్యం గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. వాడ్యంతో గొడవలు సరదాగా అవుతుంటాయి, కానీ కామెడీగా చూపించడం మళ్ళీ దీంట్లో ఎంటర్టైన్మెంట్ కడుపుబ్బా నవ్వుకొని చాలా రోజుల ఒక మంచి మూవీ. మనం కడుపుబ్బా నవ్వుకోవాలంటే బాయ్స్ హాస్టల్ మూవీ చూడండి బ్రో, సూపర్ ఉంది బ్రో. బ్రో ఇప్పుడు వాళ్ళు సినిమా రిలీజ్ చేసినట్టు ఏంటో అనుకున్నా కానీ మామూలు ఏదో వనరుల మాట, వాళ్ళు ఏ సినిమా రిలీజ్ చేసిన వనరులు ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి సినిమాలు మాత్రం రిలీజ్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది బాయ్స్ హాస్టల్ అనేది, ఒక డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ కంటెంట్తో రావుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో కాలేజ్ డేస్లో కానీ ఎవ్రీథింగ్ ఎవరైనా కూడా మన కాలేజ్ డేస్లో కూడా ఆ బాయ్స్ హాస్టల్ అంటే ఒక లెవెల్ అన్నమాట. మన లైఫ్లో ఎన్ని ఎదిగినా ఎంత ఉన్నా కూడా కానీ బాయ్స్ హాస్టల్ అనేది ఒక లైఫ్లో ఒక మెచ్యూర్మెంట్ అన్నమాట. ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది, ఆ సస్పెన్స్ కానీ కామెడీ కానీ ఆ టైమింగ్ ఉన్న పనిచేయడం కానీ ఎవరికి చాలా అద్భుతం అన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కాకుండా తప్పకుండా చూడండి. బాయ్స్ హాస్టల్ అనేది ఒక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ అన్నమాట. ఎవరు కూడా చూడలే ఇంతవరకు ఇంత యాంగిల్లో ఇంత డిఫరెంట్గా చూపించడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ మూవీ, నాకైతే బాగా నచ్చి చిత్తగా ఎంజాయ్ చేశానండి. ఆ వండర్ఫుల్ మూవీ, ఎవరు మిస్ కావద్దండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపిస్తుంది, అంటే ఆ సస్పెన్స్ ఎవ్రీథింగ్ ఎవరు అంటే ఊహించలేరు, ఊహించని మొత్తం కూడా మనం క్రియేట్ అనేది చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి, బాయ్స్ హాస్టల్ మాత్రం మిస్ అవ్వకండి. బాయ్స్ హాస్టల్ నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక గిఫ్ట్ అయితే వస్తుందని ఈ సినిమాతోనైతే, ఎందుకంటే అంత కామెడీ అయితే ఉన్నది, ఒక ఫన్నీ ఒక ఎమోషన్. మెయిన్ అయితే బాయ్స్ అందరూ చూడాల్సిన సినిమా, బాయ్సే కాదు మెయిన్ యూత్ కానీ పెద్దోళ్ళు కానీ లేడీస్ కానీ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఏదైనా ఉన్నదంటే కానీ మాత్రం బాయ్స్ హాస్టలే. ఇందులో మాత్రం వాటి క్యారెక్టర్ అయితే అద్దరిపెద్ద సిబ్బర్ వరకు సస్పెన్స్తోనే నడుస్తుంది, కానీ డైరెక్షన్ అయినా అద్దరిపోయింది. నేనైతే కెమెరామ్యాన్, నన్ను ఎన్నో మూవీస్కి అయితే చేసాడు, కానీ ఈ మూవీకి మాత్రం ఎరగొచ్చేటప్పుడు చాలా బాగుంది అన్న. నేనైతే బీజియం అయితే చాలా బాగుంది, నేనైతే ఇందులో కామెడీ ప్రతి సీన్కి ఎంటర్టైన్ అయిపోవచ్చు. మన ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది అది ఇప్పటికి ఎంత ఫేమస్, దాని సేమ్ ఈక్వల్గా ఉన్నది సినిమా అయితే చాలా బాగున్నది. కన్నడలో ఇది ఒక సెన్స్ చేసిన, మళ్ళీ మన తెలుగులో కూడా పక్క ఇది ఒక సెన్స్ చేసిన అయితే అయిపోద్ది.
సినిమా అయితే చాలా బాగున్నదన్న. ఒక హీరోయిన్ కానీ హీరో కానీ అలా మొత్తం ఎవరు లేరు, ఇంకా వేరే లెవెల్ అంటే నేను బాయ్స్ హాస్టల్స్ అందరూ హాస్టల్ అని పరిగెత్తిన ప్రతి ఒక్కరు వెళ్తారు బాయ్స్ హాస్టల్ అయితే చాలా బాగుంది సినిమా సూపర్ బ్రో. ఇప్పుడే బాయ్ హాస్టల్ అసలు వీళ్ళు చాయ్ బిస్కెట్ ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారంటే, అంటే మీన్ జస్ట్ వాళ్ళు ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తే ఒక వ్యక్తి ఇలాంటి ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు ఒక మూవీని డబ్బు మాక్సిమం ఇంత బెస్ట్ మూవీని ఇప్పటి వరకు చేశారో లేదా నాకైతే తెలియదు, కానీ బెస్ట్ మూవీ చేశారు బ్రో. వా ఏం ఫన్ బ్రో, కేసీపీడి బ్రో మూవీ మామూలు ఫన్ కాదు, అసలు నవ్వి 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 తావాలన్నమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి కనెక్ట్ అయ్యే మూవీ, ఫుల్ ఫన్ ఉంటుంది, ఫన్ను 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 నవ్వి నవ్వి తచ్చినాం, ఒక పుట్ట మొత్తం చెక్కలైపోయినాయి మన. ఎందుకంటే నా హాస్టల్ డేస్ అన్ని గుర్తొచ్చినాయి. వాటిని యాక్టింగ్ అయితే పీక్స్ బ్రో. ఓకేనా, మీ అమ్మ వాళ్ళందరికీ తెలియదు అంటే మొత్తం సస్పెన్స్ ఉంది బ్రో మూవీలో. అసలు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది, అసలు ఇలాంటి సినిమా తెలుగులో ఫస్ట్ టైం అనుకుంటా ఐ థింక్. కొత్త కొత్త స్క్రీన్ ప్లేతో కొత్తగా అసలు చాలా బాగుంది. బాయ్స్ హాస్టల్ ప్రతి ఒక్క బాయ్ చూడాల్సిందనమాట. నిజంగా వాళ్ళు హాస్టల్లో ఉంటే మాత్రం వాళ్ళందరికీ ఫుల్గా కనెక్ట్ అవుతారు, వాటితో గొడవలు అన్ని అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్రో. అసలు ఈ చాయ్ బిస్కెట్ ఇంకోటి ఇదందరికి కనెక్ట్ అవుతుంది మామూలుగా, మన ఫ్రెండ్స్కి అందరు చెప్పు అందరిని తీసుకొచ్చి చూపించవచ్చు అనమాట మూవీని. మన ఫ్రెండ్స్తో రావచ్చు బ్రో, ఒకటిసారి ఒకసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది, అట్లా ఉంది మూవీ. ఒకసారి చూస్తే సరిపోతుంది, ఫుల్ ఎట్టు ఎట్టు డ్రామా అంతే. అయినా ఇప్పుడే బాయ్స్ హాస్టల్ అనే మూవీ చూసిన సినిమా అయితే చాలా కిరాక్ ఉంది. ఇది ఆల్రెడీ మా కన్నడలో ఇట్ ఇట్ అయింది. కన్నడలో ఒక సినిమా దాని పేరు వచ్చేసి హాస్టల్ ఉడుగురు బేకాకిద్దరు, సినిమా పేరు వచ్చేసి కన్నడలో హాస్టల్ ఉడుగురు బేకాదని ఆ డబ్బింగ్ చేసి బాయ్స్ హాస్టల్ తీసుకున్నారు. దీనికి చాయ్ బిస్కెట్ తీసుకున్నారు, చాయ్ బిస్కెట్ సినిమా తీసుకుందంటే ఇట్టు చెప్తున్నా, చాయ్ బిస్కెట్ సినిమా తీసుకుందంటే ఇట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్. నా సినిమా అయితే కిరాక్ ఉంది, కిరాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి, సినిమా స్టూడెంట్ మొత్తం మిస్ కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమా అయితే చాలా బాగుంది. ఆ సినిమాలో ఒక పాయింట్ ఏమిటంటే ఒక మంచి సినిమా, ఒక మంజునాథ్ నాయక్ గారు అయితే యాక్టింగ్ విడిదీసేసారు. ఇంకా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి, నితిన్ గారి గురించి చాలా బాగా చేశారు సినిమా అయితే. అంటే స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయిందన్న, ఒక కష్టం ఎలా ఉంటుంది చూపించరా అంటే ప్రతి ఒక్క సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అమ్మో రష్మి గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు, ప్రతి ఒక్కరు యాక్టింగ్ చెప్పేశారు. ఇంకా మన కాంతారు హీరో ఉన్నారు కదా రిషబ్ శెట్టి గారు, వాళ్ళైతే ఇంక చెప్పాలనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ బిస్కెట్ సినిమా తీసుకుందండి, సినిమా ఇట్టు సినిమా చాలా కిరాక్ ఉందన్న, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలని సినిమా. ఒక మంచి పాయింట్ సమాజానికి అందించిన పాయింట్ ఇది సినిమా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుందన్న, స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయింది. నితిన్ గారి గురించి, నితిన్ గారు డైరెక్టర్ అయితే దండం పెట్టాలి. ఇన్ని కన్నడలో అయితే బ్లాక్ బస్టర్ ఇది, ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్ అయింది, బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను. సినిమా ఇప్పుడు చూస్తున్నాను కన్నడలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఫ్యామిలీ కన్నడలో బ్లాక్ బస్టర్ ఇక్కడ కూడా సినిమా చాలా బాగుంది. చాయ్ బిస్కెట్ తీసుకుందన్న ఇట్టు కండలో అయితే బ్లాక్ బస్టర్ కొట్టింది, ఇక దాని మించి ఇటు కొట్టుబోతుంది కోరుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగుంది, హాస్టల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ చూడడానికి సినిమా ఇది చాలా బాగుంది, థియేటర్కి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే చాయ్ బిస్కెట్ మూవీ చూసిన మూవీ అయితే నాకైతే మొత్తం విపరీతంగా నచ్చింది. ఎట్లా అంటే ఫస్ట్ టైం నేను ఒక కొత్త స్క్రీన్ ప్లే, కొత్త కథ, కొత్త కామెడీ చూసిన భయ. వాయిస్ హాస్టల్లో జరిగే రచ్చ మాత్రం మామూలుగా ఉండదు, ఎస్పెషల్లీ సినిమా అంతా కూడా ఒక వాచ్ తిరుగుద్ది. సీరియస్లీ ఇలాంటి కాన్సెప్ట్ అయితే అసలు ఒక స్క్రీన్ ప్లే మాత్రం మీరు ఒక సినిమాటిక్ స్క్రీన్ ప్లే కాదు, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు ఇంకా నచ్చిందంటే రీసెంట్గా ఈ మధ్య చాయ్ బిస్కెట్ వాళ్ళు, సో వీళ్ళు తీసుకొచ్చే సినిమా, వీళ్ళు తీసుకొచ్చే కంటెంట్ మాత్రం అదిరిపోతుంది. ప్రతి ఒక్క కంటెంట్ కూడా చాలా అంటే యూనిక్గా చాలా మంచి కంటెంట్ తీసుకొస్తున్నారు చాయ్ బిస్కెట్ వాళ్ళు మాత్రం. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరు బాయ్స్ హాస్టల్లో ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ మూవీ మిస్ అవ్వదు. బాయ్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళు అసలు హాస్టల్లో ఏం చేశారు, వాళ్ళు ఏం షూట్ చేశారు, ఆ రిషబ్ రెడ్డి గారు, రిషబ్ రెడ్డి గారు ఒక 15 మినిట్స్ అరాచకం చేస్తారా, ఏం చేశారు అనేది మీరు ఖచ్చితంగా మూవీలో చూడాలి. మూవీ మాత్రం అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ భయ, ఎంటర్టైన్ ఫుల్ అవుతారు. సినిమా ఇప్పుడే చూసానండి, మామూలు లేదండి, చాలా బాగుందండి. ప్రతి స్క్రిప్ట్ కూడా బాగుందండి, ప్రతి సీన్ కూడా చాలా చాలా చక్కగా తీశారండి. చాయ్ బిస్కెట్ టీం అండి, మామూలు లేదండి. ప్రతి చెప్తున్నాను కదండి, బాయ్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బాయ్స్ హాస్టల్ అన్నది పేరు మూగుతూనే ఉంటుందండి. కొత్తగా తీశారండి, సినిమాలు చాలా చూసాం మనం, కానీ ఇప్పటిదాకా చూడవలసిన సినిమాలు కొత్త కొత్త సినిమాలు చూసాం, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. నేను అనుకున్నాను ఈ డైరెక్టర్ గారు ఎవరి దగ్గర, ఏ డైరెక్టర్ గారి దగ్గర పనిచేస్తారా అనుకున్నాను, కానీ పనిచేయలేదండి. కానీ రియల్గా చాలా చక్కగా తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, కన్ఫర్మ్గా రేపు 26 ఆగస్టు 26 రిలీజు. అందరూ కూడా చూడండి, మీ ఫ్రెండ్స్ని కూడా చూడమని చెప్పండి, ప్రతి మనిషిని కూడా చూడమని చెప్పండి. బాయ్స్ హాస్టల్ సినిమా చూసినా అన్న మస్తు నచ్చిందన్న, నిజం చెప్తున్నా. కంటెంట్ అంటే ఇట్లా ఉండాలా, స్టోరీ అంటే ఇట్లా ఉండాలా, డైలాగులు అంటే ఇట్లా ఉండాలా, సినిమా అంటే ఇట్లా ఉండాలా. మొత్తానికి కన్నడలో ఇటు కూడా ఉందంటే మళ్ళీ కన్నడ గినడం మనకు తెలియదు, తెలుగు ఒక్కటే తెలుసు. తెలుగులో చూసిన సినిమా మస్తు ఉందన్న, ధూమ్ధామ్ సినిమా. నిజంగా చెప్తున్నా సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, యూత్ మాత్రం సూపర్ సినిమా. ఇంకొకటి ఒకటి, అరే సీనియర్స్ వచ్చినారా గుంపు గింపు పెట్టిండు, మస్తు కిరాక్ బై ఆ సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిందే సినిమా మాత్రం.
ఖచ్చితంగా సినిమాకి వచ్చి చూసిన తర్వాత చెప్తారు, నేను చెప్పుడు కాదు, మీరే వచ్చి చెప్తారు భయ్య. సినిమా మస్తుంది భయ్య, సూపర్, ప్రతి ఒక్కరు చూడాల్సిందే సినిమా మాత్రం. తోపు దుమ్ దామ్ సినిమా భయ్య. సినిమా అంటే ఇట్లుండాలి, కంటెంట్ అంటే ఇట్లుండాలి. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది, ఖచ్చితంగా. కన్నడలో ఇటు కొట్టిందంటే మళ్ళీ తెలుగులో మాత్రం ఇంకా మా తెలుగు ప్రజలకి ఇంకా అట్టిట్లా కాదు, ఇంకా ఒక పండగ లెక్క. సినిమా ధూమ్ ధామ్ ఇట్ అయితే చలో భయ్య, రైట్ భయ్య? అన్నయ్య, ఇప్పుడే బాయ్స్ హాస్టల్ మూవీ చూశాను అన్నయ్య. మూవీ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీ ఏంటంటే సరైన ఒక కొత్తదనం, సరైన ఒక కొత్త కంటెంట్ తో తీసుకొచ్చారు. యూత్ అందరికి కనెక్ట్ అయ్యే సినిమా, మంచి ఎంజాయబుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. ఈ మూవీకి ఏంటంటే మన డైరెక్టర్ నితిన్ కృష్ణమూర్తి గారు సరైన కొత్తతనం, కొత్త కాన్సెప్ట్ తోని తీసుకొని వచ్చారు మూవీని. కానీ మూవీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు, ఫుల్ కామెడీ, ఫుల్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈ మూవీని. ఈ మూవీ ఏంటంటే మెయిన్ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ ఒక 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 ట్విస్ట్ రాగానే ప్రతి ఒక్కళ్ళు విజిల్ వేసుకుంటూ అందరూ ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేశారు మూవీ అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది మన మంజునాథ్ నాయక్ గారు ఈ మూవీకి హాస్టల్ వార్డెన్గా యాక్ట్ చేశారు. అతని యాక్టింగ్ అయితే, అతని పర్ఫార్మెన్స్ అయితే ఇంకా పిచ్చి పీక్స్ లెవెల్లో బాగుంది. చాయ్ బిస్కెట్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ సినిమా సరైన కొత్తదనం, కొత్త కంటెంట్తోని తీసుకొచ్చారు. మూవీ అందరికీ బాగుంది, అందరూ చూడాల్సిన సినిమా, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. బాయస్ హాస్టల్ అని అంటే ప్రతి ఒక్క బాయస్, ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. హాయ్ బ్రదర్, ఇప్పుడే బాయస్ హాస్టల్ సినిమా చూశాను. నేను హాస్టల్లో ఉన్నా కానీ ఇలాంటిది కాదు, నేను సి బ్యాచ్ నాది, మా ఏ బ్యాచ్ ఒకరి ఆ బ్యాచ్లో ఉంటారు భయ్య, చెత్త నా కొడుకులు మామూలు అల్లరి చేయట్లు. సినిమా మాత్రం పిచ్చి పిచ్చి పొట్ట చెక్కలు అయిపోయింది. నాకే కాదు, ఎవ్రీమెన్ ఏ టు జెడ్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు సినిమా మాస్ ఆడియన్స్ కానీ క్లాస్ కానీ ఎవరైనా సరే పొట్ట చెక్కలైనా ఉంటారు. సినిమా మొత్తంకి ఒక హాస్టల్లో తీసిన సీన్సే ఇంత అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. డైరెక్టర్ అంటే చాలా పర్ఫెక్ట్ తీసారు. ఆ స్టోరీ మేకింగ్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ కామెడీ కానీ, సినిమా అంటే చాలా అంటే చాలా బాగుంది. మీ కన్నడలో మన కన్నడ నుంచి మన చాయ్ బిస్కెట్ వాళ్ళు తీస్తున్నారు, నిజంగా చాలా థ్యాంక్స్. ఈ తెలుగులో అందించారు, ఇంకా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే సినిమా చూసిన ప్రతి సెకండ్కి ఆ స్టోరీ మేకింగ్, ఆ బీజిఎం అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్స్ట్రాడినరీ, అసలు ఇంటర్వ్యూ ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్వ్యూలో ట్విస్ట్ ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు క్లైమాక్స్ ఓ రేంజ్లో ఉంది సినిమా. ప్రతి ఒక్కరు ఈ మంత్ 26th రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి పక్కా థియేటర్లో. చాలా హిట్ అయింది కదా, చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఏడు చెడు, ప్రతి ఒక్కరు మాసీఏ ప్లీజ్ హాస్టల్లో బాయ్స్ ఉన్నారు కదా, మాసీఏ వాళ్ళు చేసి అల్లరి పొట్ట చెక్కలేలా ఉంటుంది. ఇంకోటి రిషబ్ శెట్టి గారి ఎంట్రీ ఉంది ఇంటర్వ్యూ బిఫోర్ 10 minutes. ఆయన ఎంట్రీ క్యాజువల్ ఉంటుంది కానీ సీనియర్, ఆయన కూడా పిచ్చి పిచ్చిగా చేశాడు సినిమాలో. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు క్యారెక్టర్ ఇతను తీసుకోకూడదు అనేది లేదు, చాలా బాగుంది. ఒకటి నోకరాజ్ వాయిస్తో ఒక యాక్టర్ వచ్చింది, అది ఫన్నీగా సూపర్ అంటే సూపర్ బాగుంది. అరే నేనే చేతున్నాను రాజు శ్రీకాకుమార్ స్లాంగ్తో సినిమా, అది కూడా బాగుంది, చాలా బాగుంది. ఒకసారి ఎంజాయ్ చేయండి సినిమా, ప్రతి ఒక్కరు పొట్ట చెక్కలవడం ఖాయం. ఓకే, థ్యాంక్ యూ. హాస్టల్ బాయ్స్ మూవీ చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది, చాలాసేపు మేము నవ్వుకున్నాము. చాలా ఉన్నాయి, ఇంటర్వ్యూకి మాత్రం సూపర్గా ఉంది, చాలా ట్విస్ట్ ఉంది. 26th రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది, అందరూ వచ్చి చూడండి, చాలా బాగుంది. చాయ్ బిస్కెట్, చాయ్ బిస్కెట్ చాలా బాగుందండి, చాలా సేపు నవ్వుకున్నాం కూడా, చాలా ఎంజాయ్ చేసాము. సూపర్గా ఉంది, చాలా ఎంజాయ్ చేసాము. సూపర్ అండి. ఇప్పుడే బాయ్స్ హాస్టల్ మూవీ చూశాను, చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అండ్ మేము ఎప్పుడు బాయ్స్ హాస్టల్ మాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాము, అండ్ బాగుంది. సో ఎవ్రీవన్ కెన్ వాచ్ ఇట్ అండ్ ఎంటర్టైన్ ఇట్, అండ్ సో నైస్, గుడ్. అంటే మేము గర్ల్స్ హాస్టల్ కాబట్టి మాకు అంత తెలియదు, బాయ్స్కి మాత్రం పక్కా తెలుస్తుంది. సో watch it and see it and enter and enjoy it. story concept matram parle chala baagundi and good. ee generation pillalokaithe chala baaguntari ee motto ee cinema motto chusukodaru everyone can see it and wish le unnayandi
ట్విస్ట్ అంటే లాస్ట్ లాస్ట్ లో ఉంటుంది, చూడండి అండ్ ఎంజాయ్ చేయండి అంతవరకే. ఎందుకంటే మీకు చెప్తే తెలియదు, మీరు చూస్తే తెలుస్తుంది. సక్సెస్ అవుతుంది, బాగుంది, సూపర్ హిట్ అవుతుంది. చాయ్ బిస్కెట్ వాళ్ళు తీసుకున్నారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఎడిటింగ్ యా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఎడిటింగ్ కానీ వాళ్ళ కామెడీ కానీ వాళ్ళ చేసేది అంతే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, నైస్, బాగుంది.